నమస్కారం. నమస్కారం. గత ఒక 10 సంవత్సరాల నుంచి కల్చర్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఒక కపుల్కి ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు, ఇద్దరు మరీ ఎక్కువ, ముగ్గురు అంటే 100లో 1, ముగ్గురు పిల్లలు అంటే. ఆ ఇద్దరు పిల్లల్ని పూలా చూడడం, అన్నిట్లలో బాగా రాణించాలి పిల్లలు, స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎక్స్ట్రా యాక్టివిటీ కానీ రకరకాలుగా ఉంది. కొంతమంది కొన్ని విధాలుగా, కొంతమంది పిల్లలు యాక్టివ్గా ఉంటారు, కొంతమంది పిల్లలు డల్గా మూలకు పడుకొని కూర్చుంటారు. అంత నాలెడ్జ్ ఉంటుంది కానీ మాట్లాడరు. కొంతమందికి మా పిల్లాడికి మేమైనా చేయొచ్చా, ఏం చేస్తే బాగా రాణిస్తారు మా పిల్లలు అన్న క్వశ్చన్స్ చాలామందికి ఉన్నాయి. ఏం చేయొచ్చు, మనం ఏమైనా చెప్పొచ్చు వాళ్ళకి? శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, డివోషనల్ ట్రీ వీక్షకులందరికీ నమస్కారం. పిల్లలు రాణించాలంటే కూడా ముందు ముఖ్యంగా ఇవాళ చదువు అన్నది చాలా ముఖ్యం. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే మనం ఇచ్చే పెద్ద ఆస్తి చదువు. కానీ అట్లా అని వాళ్ళ మీద రుద్దకూడదు, అంటే ప్రెషర్ ఎక్కువ తీసుకురాకూడదు. ఎక్కువ ప్రెషర్ తీసుకురావటం వల్ల కూడా అనవసరమైన ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు చాలా దూరాలు వెళ్తున్నాయి. మన ఇవాళ పేపరు ఏమండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ చూస్తున్నాం. చూస్తుంటే పిల్లలు కొంతమంది స్ట్రెస్ తట్టుకోగలరు, కొంతమంది తట్టుకోలేరు. తట్టుకోలేని పరిస్థితుల్లో నిజంగా సూసైడ్ చేసుకునేదాకా కూడా వెళ్ళిపోతున్నారు. అంత దూరం వెళ్ళకూడదు, అసలు అంత స్ట్రెస్ దాకా తీసుకువెళ్ళద్దు. వాళ్ళు చక్కగా చదువు రావాలంటే మొట్టమొదటిగా 3 దేవీదేవతలను ఆరాధించాలంటారు. గణపతి ఆరాధన ఒకటి. అంటే పిల్లలకి ఎప్పుడైతే పరీక్షలు, అందులో ఇప్పుడు ముఖ్యంగా పరీక్షల సీజన్ కూడా మొదలైంది, గణపతి ఆరాధన, ఉండ్రాళ్ళు చేయండి, ఎక్కడ ఏం అక్కర్లా, ఇంట్లోనే ఉండ్రాళ్ళు చేసి నివేదన పెట్టండి గణపతికి, అవి మీ పిల్లలకు పెట్టండి, ఇంట్లో అందరూ తినండి, ఇంకా కాస్త ఎక్కువ ఉంది చుట్టూ అందరికి కూడా పిల్లలకి కూడా పెట్టండి, అయితే పడేయకుండా ప్రసాదం తినండి. గణపతి ఆరాధన ఏ విఘ్నాలు లేకుండా చేసేటటువంటి వాడు గణపతి. మహాభారతాన్ని తన తెలివితో దంతం పెట్టి రాసినటువంటి ఆయన అంత జ్ఞానాన్ని ఇస్తాడు, బుద్ధినిస్తాడు, వాక్కునిస్తాడు ఆయన కూడా. కాబట్టి గణపతి ఆరాధన. తర్వాత సరస్వతీదేవి ఆరాధన. మనందరికీ తెలిసిందే సరస్వతీదేవి ఆరాధన. సరస్వతీదేవికి చిన్న చిన్న శ్లోకాలు పిల్లలకు నేర్పించటం వల్ల అవి చదువుకుంటారు. గణపతికి ఒక శ్లోకం, సరస్వతీదేవికి ఒక శ్లోకం చదువుకొని 2 పుష్పాలు పెట్టండి రా, నమస్కారం చేయండి రా, చిన్నపిల్లలు వాళ్ళు చేస్తే చాలా సంతృష్టులు అయిపోతారు భగవంతుడు. అవి గణపతి అన్ని విఘ్నాలు లేకుండా చేస్తాడు. అదేవిధంగా అమ్మవారు కూడా చక్కగా మంచి వాకు, బుద్ధి, జ్ఞానం అన్నీ చదువు అన్నది ఇస్తుంది. వాళ్ళు ఏది కోరుకుంటే, అది ఏ విద్య కావాలనుకుంటే ఆ విద్య. చక్కగా దగ్గరలో బాసర సరస్వతీదేవి ఉంది ఆలయం, వర్గలు ఉంది. ఎక్కడికైనా ఎప్పుడన్నా ఒక్కసారి మధ్య మధ్యలో దేవాలయాలకి తీసుకువెళ్ళటం వల్ల ఏమిటంటే, కేవలం ఇంట్లోనే మనం చేయటం కాకుండా దేవాలయాలకు వెళ్ళటం వల్ల ఏమిటంటే అక్కడ శక్తి ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అచ్చామూర్తి శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఆ పిల్లలకి మంచి జ్ఞానం అన్నది ఉంటుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ శ్లోకాన్ని పిల్లలకి నేర్పించండి. సరే, మన సరస్వతి నమస్తుభ్యం అందరికీ తెలిసినటువంటిది, అది నేర్పించండి. పిల్లల చేత చెప్పించండి. హయగ్రీవుణ్ణి తలుచుకోమని చెప్పండి. హయగ్రీవుడిని ఎందుకండి అని అంటే, సరస్వతీదేవి కూడా అక్షరాభ్యాసం చేసినటువంటి వాడు హయగ్రీవుడు. అటువంటిది మన వేదాలను అపహరిస్తే, హయం అంటే గుర్రము, మానవ దేహము గుర్రము తల కలిగినటువంటి వాడు హయగ్రీవుడు. వేదాలను సంరక్షించినటువంటి వాడు. అటువంటి హయగ్రీవుని తలుచుకోవటం వల్ల జ్ఞానం బాగా వస్తుంది. ఈ 3 తలుచుకొని చూడటం. తర్వాత మనకి సరస్వతీ కవచం అని ఉంటుందండి. అది కొంచెము బీజాక్షరాలతోనే ఉంటుంది. ఎవరి చేతనైనా ఒక మీ ఇంటి పురోహితుడో, మీ ఇంట్లో పెద్దవాళ్ళు, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నట్టు దేవాలయంలో అర్చక స్వాములు ఎవరినైనా సరే ఒకసారి చెప్పించి, పిల్లల చేత చెప్పించడం ఒక రకం. లేదండి మా పిల్లలకి నోరు తిరగట్లేదు అన్న పరిస్థితిలో అక్షర దోషం అన్నది ఉండకూడదు. అందుకని ఏం చేయాలి అంటే, ఇవాళ మనకు చరవాణి సెల్ ఫోన్ ఉంది కదా, దాంట్లో పెట్టుకుంటే సరస్వతి కవచం అని అంటే చాలు. అది రోజుకొక్కసారి మీ పిల్లలకు వినిపించండి. కొంతకాలం అయ్యేసరికి చిన్నపిల్లలు కదా, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది, ఇట్టే పట్టేస్తారు, మనకంటే వాళ్ళు బాగా త్వరగా నేర్చుకుంటారు. అది కవచం. కవచం అంటే ఏమిటి, ప్రొటెక్షన్ అని అర్థం కదా. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కవచాలు ఎందుకు వేసుకుంటారు, వాళ్ళకి మొత్తం కూడా కవచంగా ఉండటం కోసమే కదా, అంటే వాళ్ళ ప్రాణ రక్షణ కోసం కదా. అదేవిధంగా వీళ్ళకి జ్ఞానం మొత్తం కావాలి అనేటటువంటి దానికోసమని సరస్వతీ కవచం. ఈ కవచాన్ని గనక
పిల్లలకి ఒక్కసారి రోజు వినిపిస్తే కొంతకాలం వేసరికి వాళ్ళకి వస్తుంది. అలా ఇలాంటివన్నీ చేయటం వల్ల పిల్లలు చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఒకటి. రెండోది, ఇవాళ ఏమైందంటేనండి, నిజంగా అది దౌర్భాగ్యం. మాకు చిన్నతనంలో ఉన్నట్టుగా నేటి పరిస్థితులు లేవు. చిన్నప్పుడు ఏమిటంటే మాకు చక్కగా ప్లేగ్రౌండ్లు ఆడుకోవడానికి ఉండేవి స్కూళ్ళలో. లాస్ట్ పీరియడ్ వచ్చేస్తుందంటే పీటీ సార్ వస్తున్నాడు, మన రకరకాల ఆటలు ఆడిస్తారు, మోరల్ వాళ్ళు వచ్చి నీతి కథలు చెప్తారు. ఒక మూడు రోజులు అది, మూడు రోజులు ఇది ఉండేది. కాబట్టి కథలు అంటే నీతి కథలు వినటం వల్ల జ్ఞానం పెరగటమే కాకుండా మన సమాజానికి ఏ విధంగా మనం ఉపయోగపడాలో కూడా తెలుస్తుంది. ఇక ఆడటం వల్ల మనకి ఎంతో శక్తి వస్తుంది. బాగా ఆడేమనుకుంటే ఆకలేస్తుంది కదా, బాగా తింటాం. తినటం వల్ల ఏమిటి, చక్కగా హెల్దీగా తయారవుతాం కదా, అప్పుడు బాగా చదువుకోగలుగుతాం. అన్ని రకాల ఉపయోగాలు. కానీ ఇవాళ స్కూళ్ళకి అసలు ప్లే గ్రౌండే లేదండి. అంతస్తులు స్కూళ్ళు అంతే. ఇప్పుడు ఇంకా దౌర్భాగ్యం ప్రస్తుతం ఏమిటి అంటే, నిజంగా దురదృష్టం మనందరికీ, కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లలకు పాపం ఆన్లైన్లు. ఈ ఆన్లైన్లతో ఇదివరకు సెల్ ఫోన్ ముట్టుకుంటే తిట్టేవాళ్ళం, ఇప్పుడు సెల్ ఫోన్ తీయబోతే తిడుతున్నాం. ఎందుకు, ఎందుకని, చదువు కోసం. ఏ ఫోన్ తీవేంటి, ఫోన్ తీ, ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, అమ్మ అప్పుడు ఫోన్ తీస్తే నువ్వు తింటేదానివి కదా, ఇప్పుడు ఎందుకమ్మా ఫోన్ తీయమంటున్నావు, మరి నువ్వు ఆన్లైన్ క్లాస్ వినాలి కదా. అది వాళ్ళు ఆన్లైన్ క్లాస్ వింటున్నారా, లేకపోతే కనుక వాళ్ళు గేములు ఆడుకుంటున్నారా, సినిమాలు చూస్తున్నారా అన్నది గమనించుకోవాల్సింది కూడా పెద్దవాళ్ళే. కానీ వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఉంటారు వాళ్ళు, కాబట్టి ఆ బాధ్యత కూడా పెద్దవాళ్ళకు ఉంటుంది. అది కాకుండా అసలు ఈ ప్లే గ్రౌండ్ లేకపోవడంతో పొద్దుగూకులు ఇంట్లో అట్లా ఆ సోఫాల్లో కూర్చోవడం, టీవీ రిమోట్లు నొక్కుంటూ కూర్చోవడం, ఏది పడితే అది తింటూ ఉంటారు. ఊరికే కూర్చోరు, నోట్లో వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో ఒకటి తింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల వీళ్ళకి ఒబిసిటీ కూడా పెరుగుతుంది, తద్వారా అనేక రోగాలు. అసలు నిబద్ధతతో వాళ్ళకి కొన్ని అలవాట్లు చేయవలసిందే. ఇప్పుడు మనకు వ్యాయామం వేరే లేదు. లేనప్పుడు ఇంటి పనులలో మగపిల్లలు కాదు ఆడపిల్లలు కాదు ఇద్దరు సమానమే. ఏ మరి ఆడవాళ్ళు ఉద్యోగం చేయట్లా చేస్తున్నారు, మగపిల్లలు చేస్తున్నారు కదా, కాబట్టి పనులలో కూడా ఇద్దరు సహాయం చేయవలసిందే. ఇద్దరికి కొన్ని నేర్పటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ కొంచెం వ్యాయామంగా అవుతుంది, కొంత సమయము వాళ్ళకి ఏంటి, ఎట్లా మనం సమయ పాలన మనం ఎలా అన్నది నేర్చుకోగలుగుతారు కూడా. ఇటువంటి ఉపయోగాలన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా చదువులో రాణించాలి అని అంటే కనుక అది కేవలం తల్లి వల్ల తండ్రి వల్ల కాదు, ఇద్దరి వల్ల అవుతుంది. అక్కడ ఉన్న వాతావరణం కూడా చక్కగా ఉండాలండి. వాళ్ళకి కొంతమంది ఇళ్లలో పోట్లాడుకుంటూ ఉంటారు, అటువంటి వాతావరణం ఉండకూడదు. పిల్లలకు ప్రశాంతంగా ఉంటే కదా వాళ్ళకి మైండ్లోకి వెళ్ళేది. ఇప్పుడు నేను ఒక చదువుకోవాలనుకుంటున్నానండి, చదువుకోవాలనుకుంటున్నప్పుడు నాకు చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. అదే కాకుండా గోల్గోల్గా ఏదో టీవీ పెట్టో లేకపోతే ఇంకోటో ఉందనుకోండి, నాకు మైండ్లోకి ఎక్కుతుందా, ఎక్కదు కదా. ఆ సినిమానే ఎక్కుతుంది నాకు, భగవద్గీత ఎక్కదు. అదేవిధంగా పిల్లలకు కూడా అంతే కదా, వాళ్ళకి కూడా మరి వాతావరణం బాగుండాలంటే తల్లి తండ్రి ఇద్దరూ కూడా చక్కగా వాళ్ళకి సపోర్టుగా ఉండాలి. వాళ్ళకి కేవలం ఇంకొకటే కాదు, ఇవాళ వాడికి 96 మనకి 97 ఇవి ఎక్కువైపోయినాయి. ఆ కంపేర్ చేయకూడదు, అసలు ఉండకూడదు అండి. అసలు చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు కంపారిజన్, ఎందుకు, ఎవరి పిల్లలు వాళ్ళది. ఇందాక మొట్టమొదటే మీరు చెప్పారు, ఎవరికి ఇచ్చే తెలివితేటలు వాళ్ళకి ఇస్తాడు. ఒక్కొక్కడికి ఒక్కో దాంట్లో ఉంటుంది రాణింపు. వాడు దేంటో రాణిస్తున్నాడు అన్నది మనం గమనించుకోవాలి. ఒక్కొక్కళ్ళు సంగీతంలో రాణిస్తారు, ఒక్కొక్కళ్ళు విద్యలో రాణిస్తారు, ఇంకొకళ్ళు ఆటల్లో రాణిస్తారు. ఏమిటి నువ్వు, వీళ్ళలో ఏమున్నది అని మనం పట్టుకోవాలి. పట్టుకొని దాంట్లో మనం షైన్ చేసేయాలి. అన్నీ కళలే కదా, అన్నీ ఆ సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే వచ్చేవి కళలన్నీ కూడాను. కాబట్టి వాళ్ళ మీద ఇటువంటి 90లు, వాడికి 90 వచ్చిందే నీకు 90 రాలేదే అని రుద్దటం ఇట్లాంటివి ముఖ్యంగా చేయకూడదు. ఎందుకంటే చిన్నతనంలో చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి అని ప్రశ్న వేయచ్చు. ఒక వయసు వరకు చెప్పాలి, నాన్న నువ్వు ఇలా చదువుకున్నావనుకో, తల్లి నువ్వు ఇలా చదువుకున్నావనుకో, నీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది అని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఒక ఇనుప ముక్కని మనం దేనికి తయారు చేయాలనుకుంటామో ఆ ఇనుప ముక్క ఉన్నప్పుడే, కానీ దాన్ని మళ్ళా దాంట్లో పెట్టి కొలిమిలో పెట్టిన తర్వాత అంటే కొంచెం వేడెక్కిన తర్వాత చేయకూడదు. అంటే కొంత వయసు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి కొన్ని చెప్పకూడదు. మొట్టమొదట తీగగా ఉన్నప్పుడు అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పాలి. అప్పుడు వాళ్ళకేంటి ఆ మైండ్లోకి వెళ్ళిపోతుంది, మనం ఈ విధంగా సిస్టమేటిక్గా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని. స్కూల్ నుంచి రాగానే కూడా అంతే, ఇంకా బట్టలు కూడా స్కూల్ బట్టలు కూడా ఇప్పారు కొంతమంది, కూర్చుంటారా టీవీ రిమోట్ ఇట్లా తింటూ తింటూ చాలామంది రకరకాలుగా చూస్తుంది. అట్లాంటివన్నీ కూడా ఫస్ట్లోనే అవాయిడ్ చేయాలి.
ఎల్కేజీ యూకేజీలో ఉన్న చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. తెలియనప్పుడు అమ్మ మీరు రాగానే చక్కగా ఆ బట్టలు విప్పి చక్కగా స్నానం చేసి మీరు వేరే ఉతికిన బట్టలు వేసుకొని వచ్చి కూర్చొని తినండి, మీకు ఏది కావాలంటే అది అని మొట్టమొదట మొక్క వంగంది మానే వంగుతుందా అంటారు కదా. అదేవిధంగా చిన్నపిల్లలప్పుడు మనం ఇటువంటివన్నీ నేర్పించడం వల్ల ఏంటంటే పెద్దయిన తర్వాత మనం చెప్పక్కర్లా, వాళ్ళకి అలవాటైపోతుంది. రాగానే ఇప్పుడు మా బాబా చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే విప్పవే అని నేను తీసి స్నానం చేయించదు, తర్వాత దానికి ఇప్పుడు అలవాటైపోయింది. కాలేజీ నుంచి వచ్చేస్తుంది ఫస్ట్ స్నానం చేసి వస్తే కానీ ఇక్కడ ఉతలకు రాను కూడా రాదు, మొత్తం దాని వ్యాపారం దగ్గర నుంచి అన్నీ అక్కడ పెట్టేసి ఉతలకు వస్తుంది. అంటే మనం అలవాటు చేయాలి, అది నేను చెప్పేది. మనం అలవాటు చేస్తే ఇంక మనం ఏం చేయక్కర్ల. మనం ఒకవేళ రావే పర్వాలేదు లేవే తినవే చుట్టాలందరూ ఉన్నారు కదా అన్నా కానీ తినరు వాళ్ళు, అలవాటైపోయింది కదా, ఎంత 5 మినిట్స్ వచ్చేస్తాం అంటారు అంతే. కాబట్టి మనలోనే ఉంది అది. పిల్లలకి రాణించాలి అంటే కేవలం చదువే కాదు, మిగతా విషయాల్లో కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు కాలంలో నిజంగా పిల్లల్ని హాస్టల్లో పెట్టేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. కళతో చూస్తున్నాను నేను, చాలా చాలా చెప్పలేకపోతున్నాను, నాకు చాలా బాధ కలుగుతుంది. ఒకసారి అట్లా శూన్యంలోకి చూస్తుంటాను నేను, ఆ పిల్లలు ఏమిటి ఇలా అయిపోతున్నారు, వీళ్ళ పేరెంట్స్కి ఎవరు చెప్తారు, ఎవరు తెలియదు వాళ్ళకి, పాపం వాళ్ళు అమాయకంగా వాళ్ళకి మా పిల్లలు చదువుకుంటున్నారు అనుకుంటారు, వీళ్ళేమో పిచ్చి పనులు చేస్తున్నారే. వీళ్ళకి తెలియదు, వీళ్ళకి వయసు అటువంటిది, రంగుల ప్రపంచం అంతే అది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో పిల్లల్ని ప్రతి విషయంలో చదువు అనే కాదు, వాళ్ళకి మోరల్గా మనం తయారు చేసే బాధ్యత కూడా మనందరి పైన ఉంది. అంతే అంటే నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి చిన్నప్పటి నుంచి వింటున్నాం. పిల్లలు మరి సక్రమంగా ఉంటేనే కదా మన సమాజం బాగుండేది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. అంతేగా అది ఎవరి చేతుల్లో ఉంది, మనందరి చేతుల్లోనూ ఉంది. ఎందుకంటే ఈరోజు పిల్లలు హాస్టల్లో ఉంటే రేపు పొద్దున తల్లిదండ్రుల ప్రేమ అంటూ దూరం అవుతారు వాళ్ళు, ఆ ప్రేమ ఉండదు. హాస్టల్లో ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినాల్సి వస్తుంటుంది. దాంతోపాటు రేపు పొద్దున వీళ్ళు ఏజ్ అయ్యి ముసలిలు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రేమ అంటే తెలియదు, వీళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ప్రేమ తెలియదు, వాళ్ళని ఏం చేస్తారు, అనాథాశ్రమంలో ఇస్తారు. దీనికి అంతా లింక్ అయిపోతుంది, లింక్ అయిపోతుంది. ఈరోజు జరుగుతుంది అదే. అంటే నన్ను చిన్నప్పుడు హాస్టల్ అనే పేరుతో వేసావి, వాళ్ళని నేను వృద్ధాశ్రమంలో వేస్తాను, తేడా ఏంటి, తేడా ఏంటి, అది అడుగు కోసం చేస్తున్నారు వాళ్ళు. అంతే అయిపోయింది, సమాజం మారాలి, చాలా మారాలి. ధన్యవాదాలు.